ఇందులో కుట్రదారులు అంటే సూత్రధారులు పాత్రధారులు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరినీ బయటపడేసి వాళ్ళ కఠిన శిక్షలు పడాలంటే విచారణ అనేది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపించాలి, దీని మీద కేటీఆర్ స్పందించాలి, శిక్ష పడాలని కోరుకుంటున్నారు కనుక. సేమ్ టైం హతుడి భార్య హంతకురాలిగా మారద్దు అనుకుంటే, ఒక ఆదర్శమైన మహిళగా మనం భవిష్యత్తులో చూసుకోదలుచుకుంటే ఆయన కఠిన శిక్ష పడడానికి సహకరించాలి. అమృత చిన్న కోరికకు అక్కడ ఒక పార్కు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కేటీఆర్ వెంటనే రేపు ఇవాళ స్పందించాలని చెప్పి నేను కోరుతూ, ఈ రెండు విషయాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కమిటీ పక్షాన దళిత గిరిజనులని కాకుండా మొత్తం మానవ సమాజమే ఈ సంఘటన ఖండిస్తున్నది కనుక రేపటి నుంచి వారం రోజుల పాటు ప్రణయ్ హంతకులను కఠినంగా శిక్షించడం కోసం హైకోర్టు విచారణ జరిపించాలని, అమృతను చిన్న కోరికైనా అక్కడ ఒక పార్కును ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఎంఆర్పీస్తో పాటు మొత్తం దళిత గిరిజన సంఘాలతో పాటు పౌర సమాజాన్ని కూడా ఉదయం పూట నిరసన ప్రదర్శనలు, డిమాండ్లతో కూడిన నిరసన ప్రదర్శనలు, సాయంత్రం పూట ప్రణయ్కి నివాళులర్పించే కొవ్వొత్తుల ప్రదర్శనలు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రేపు 18 నుంచి మొదలుకుంటే 24 వరకు వారం రోజుల పాటు డిమాండ్లతో కూడిన ఉద్యమాలు జిల్లా మండల గ్రామ కేంద్రాల్లో ఉదయం పూట సాయంత్రం పూట నివాళులర్పించే కొవ్వొత్తుల ప్రదర్శనలు మేము చేయబోతున్నాం. ఈ వారం రోజులు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించేది ఎంఆర్పీఎస్ అయినా, ఈ ఘోరాన్ని ఖండించే కఠినంగా శిక్షలు పడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి సంఘం కూడా ఈ వారం రోజుల పాటు జరగబోయే ఉద్యమాల్లోనూ నివాళులర్పించే కార్యక్రమంలోనూ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. కఠిన శిక్ష పడుతుంది ప్రణయ్ హత్యోదంతంపై అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇందులో మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ ఘోరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది అన్నారు. ఇది నిజాయితీగా కేటీఆర్ కోరుకుంటే ముందు నీ సమక్షంలోనే మారుతిరావు టీఆర్ఎస్లో చేరాడు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన కారు నుంచే అధికార పార్టీ అండదండతోనే ఆయన ఈ ఘాతకానికి తెరలేపాడు. ముందు ఆయనకు కఠిన శిక్ష పడే ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనను ముందు సస్పెండ్ చేస్తారా లేదా అనే విషయం ట్విట్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నుండి ముందు ఆయనను సస్పెండ్ చేయలేదు ఎందుకు? తన కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేకుండా ఆయన కుండబడే చాలా పలుకుబడితో ప్రణయ్ని హత్య చేయించాలనే కుట్ర ప్రారంభించిన కాడి నుంచి అధికార పార్టీకి మరింత దగ్గరయ్యాడు. అధికార పార్టీలో చేరడం ద్వారా భవిష్యత్తులో చేసే నేరాలను కప్పిపుచ్చుకోవచ్చని చెప్పి ఆయన కలలుగన్నాడు. ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి టీఆర్ఎస్లో చేరాడు. సరిగ్గా శిక్ష పడాలని ఆశించిన కేటీఆర్ సమక్షంలోనే ఆయన టీఆర్ఎస్లో చేరాడు. జగదీష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా ఆయన భారీ ఫ్లెక్సీలు మిర్యాలగూడంతా కట్టాడు. మారుతిరావును 7లు భారీ ఫ్లెక్సీలు కట్టారు. ఈ రెండు సాక్ష్యాలు చాలు. అధికార పార్టీ అండదండలను చూసుకొనే ఈ తెగింపుకు పాల్పడ్డాడనే విషయం రుజువవుతుంది.